హరే కృష్ణ, అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయం కీర్తయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే, స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం. సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ, వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు అందరికీ కూడా ఇంకొకసారి స్వాగతము. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము హరే కృష్ణ చతుర్దశకము. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతము చతుర్దశకము అధ్యాయం 12 43వ శ్లోకం నుంచి చూద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు ధ్రువుని భగవద్ధామ గమనము అనేటువంటి అధ్యాయము. యక్షత్రబంధుర్భువితాస్యాధిరూఢా మన్వారురుక్షేదపి వర్షపూఘై షట్ పంచ వర్షోయదహు తిలల్పై ప్రసాద్య వైకుంఠమవాపతత్పదం. ధ్రువుడు కేవలము 5-6 ఏళ్ల ప్రాయమునాడే 6 మాసములు తపమాచరించి మహోన్నత స్థానమును పొందెను. ఆహా, గొప్ప క్షత్రియుడైనను పెక్కు సంవత్సరముల తపస్సు పిదపయు అట్టి స్థానమును పొంద
జాలడు. హరే కృష్ణ. శాంతకుమారి మాతజీ చదవండి. నేను చదువును ప్రభుజీ, నేను చదువుతాను, ఉండండి. చదవండి మాతజీ. ఉన్నాను, ఉండండి ప్రభుజీ, నేను చదువుతాను. వాసి ద్రౌడి చేత క్షత్రబంధు అని వర్ణించబడినాడు. క్షత్రియుడిగా అతని పూర్తి శిక్షణము అసలుబడలేదని అది సూచించినది. అతడు కేవలం 5 ఏళ్ల బాలుడగటి వలన అంతవరకు క్షత్రియ శిక్షణము అసలుబడలేదు. అనగా అతడు అనుభవశాలి, ఇవ్వ క్షత్రియుడు కాదు. క్షత్రియుడు కాని బ్రాహ్మణుడు కాని శిక్షణ మాత్రం తప్పనిసరి అయినది. బ్రాహ్మణ వంశముని జన్మించినట్టునే బాలుడు బ్రాహ్మణుడు కాజాడు. అతడు శిక్షణ భరిసి వివిధ సంస్కారములను ఆచరించవలసి ఉండేది. ధ్రువు వంటి శిష్యుని పొందుట నారదునికి గర్వకారణం కలిగింది. నారదునికి ఇతర శిష్యులు పలువురున్న ధ్రువుని అతని నిధులు ప్రసన్నుడయ్యాను. ఏనగా కఠోరమగ తపస్సే ధ్రువుడు ఒకే ఒకే జన్మమున వైకుంఠ స్థానం పొందగలిగింది. సమస్త విశ్వంలో ఏ రాజకుమారుడు గాని రాజర్షి గాని అటు స్థానం పొందలేదు. మహాభక్తుడు భరత మహారాజు వైకుంఠ లోకమును పొందినప్పటికీ దానిని అతడు 3 జన్మలలో సాధించలేదు. మొదటి జన్మలో అతడు అరణ్యమును పెట్టుకు తాపమును ఆచరించిన జింక చిన్న జింక పిల్లయాడ అమితానురాగమును బలియను. అందువల్ల తదుపరి జన్మ అతడు జింకగా జన్మించవలసి వచ్చింది. జింక దేహంలో అతడు తన ఆధ్యాత్మిక స్థితిని మరువలేదు. అయినను పూర్ణత్యముకై అతడు మరు జన్మ వరకు వేచి ఉండవలసి వచ్చింది. తనంతర జన్మ అతడు జడభక్తునుగా జన్మించాడు. ఆ జన్మను అతడు భౌతిక బంధములను పూర్తిగా ఎడబడి పూర్ణత్యను బడిసి వైకుంఠ లోకం చేయగలను. మనుషుడు వాంఛించినచో అనేక జన్మలు ఏచి ఉండక ఒక్క జన్మని వైకుంఠ లోకం పొందవచ్చని ధృవచరిత నుండి నేర్పవచ్చను. తన శిష్యులలో ప్రతి ఒక్కరూ మరొక జన్మకై ఏచి ఉండక ఈ జన్మలోని వైకుంఠమును పొందవచ్చని మా గురువు గారు శ్రీమద్ భక్తివేదాంత సరస్వతి మహారాజులు తరచు పలికేటివారు. అందుకై ప్రతి ఒక్కరు దుమిని అంతటి సద్గారులైన చాలును. అప్పుడు ఒకే జన్మలో వైకుంఠము చేకుటకు భగవద్దమ ప్రాప్తి నిక్కముగా సాధ్యపడగా. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మొత్తం ధ్రువుడి యొక్క భగవద్ధామానికి ఏ విధంగా ధ్రువుడు వెళ్ళారు అనేటువంటి విషయాలంతా కూడా మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తున్నారు, నారదముని ఎక్కడైతే కనుక ఆ యొక్క ప్రచేతస్సులు ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి 3 శ్లోకాల్లో మొత్తము ధ్రువుడి గురించి అంతా కూడా ఆయన అందరికీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పారన్నమాట. సో 2 శ్లోకాలు నిన్న మనం చూసుకున్నాం. ఒకసారి ఆ శ్లోకాల్లో నారదుని ఏం చెప్పారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. మొదటి శ్లోకంలో ఏం చెప్పారైనా, పతి పరాయణుడగు సునీతి యొక్క తనయుడైన ధ్రువుడు కేవలము తన ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా కఠోరమగు తపస్సు ద్వారా నామ మాత్రమగు వేదవాదులు కూడా పొందలేనట్టి ఇతర సామాన్య జనుల గురించి చెప్పనేలా మహోన్నత స్థానమును పొందగలిగాను. సో ధ్రువుడు చాలా కఠోరమైనటువంటి తపస్సు చేయడం ద్వారా సునీతి యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు ఏం చేశారు, ఆయన మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందారు అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్పారు ఆయన 2వ శ్లోకంలో, సవతి తల్లి పరుష వాక్కులచే దుఃఖితుడైన ధ్రువుడు కేవలము పంచవర్ష ప్రాయమునాడే వనమునకేగి నా నిర్దేశనమున ఎట్లు తపమాచరించును ఒక్కమారు గాంచుడు. దేవదేవుడు అజితుడైనను భగవద్భక్తుల విశేష గుణములను కలిగి ఉండి ధ్రువుడు అతన్ని పరాజితుని చేశాను. 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, నా నిర్దేశనతోటి ధ్రువుడు అరణ్యానికి వెళ్ళి తపస్సు ఆచరించాడు. ఏ వయసులో ఆచరించాడైనా, 5 సంవత్సరాల వయసులో ఆయన తపస్సు ఆచరించాడు. సో కాబట్టి ఆయన ఏం చేశాడంట, ధ్రువుడు అజితుడు ఎవరి చేత కూడా పరాజయం లేనటువంటి ఆ యొక్క వైకుంఠనాథుడు విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ను కూడా ధ్రువుడు తన యొక్క విశేషమైనటువంటి గుణాల ద్వారా ధ్రువుడు పరాజితుణ్ణి చేశాడు ఆయన్ని. ఇంకా 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ధ్రువుడు కేవలము 5-6 ఏళ్ల ప్రాయమునాడే 6 మాసములు తపమాచరించి మహోన్నతమైనటువంటి స్థానం పొందాడు. చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కేవలం 6 నెలలు చరిత్రలో ఇప్పటిదాకా కూడా అంత తక్కువ సమయంలో భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది మోక్షాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు లేరన్నమాట. ఎంత గొప్ప క్షత్రియుడైనను ఎన్ని సంవత్సరాల తపస్సు తర్వాత కూడా ఆ క్షత్రియుడు అటువంటి స్థానాన్ని పొందలేడు, కానీ ధ్రువుడు మాత్రము 6 నెలల్లోనే పొందగలిగాడు.
మనందరికీ కూడా తెలుసు, భరత మహారాజు గురించి తెలుసు, ఋషభదేవుని యొక్క కుమారుడు అన్నమాట. ఆయన గురించి మనకి 5వ స్కందంలో వస్తుంది. మనకి ప్రస్తుతం మనం 4వ స్కందంలో ఉన్నాం, 5వ స్కందంలో ఆయన గురించి వస్తుంది, భరత మహారాజు గురించి వస్తుంది. సో ఆయన మొదటి జన్మలో ఆయన ఏం చేశాడు, మొత్తం అందరినీ కూడా వదిలిపెట్టేశాడు. ఆయన భార్య, పిల్లలు, ఆస్తులు, సంపదలు, మొత్తం ఐశ్వర్యము, ఏనుగులు, గుర్రాలు, బలము, సైన్యము, రాజ్యము, ధనము, సంపద అన్ని వదిలిపెట్టేశాడు. కానీ పాపం ఒక జింక పిల్లకి ఆయన అటాచ్ అయిపోయాడు. అవడం మూలంగా ఏమైపోయింది, ఆయన మరుసటి జన్మలో జింక లాగా ఆయన జన్మ తీసుకోవాల్సి వచ్చింది. కానీ భగవంతుడి యొక్క దయ వలన ఆయనకి కిందటి జన్మ మొత్తం జ్ఞాపకం ఉంది ఆయనకి. కాబట్టి ఆయన చేసిన తప్పు ఆయనకి తెలిసింది అన్నమాట. అంచేత ఆయన ఏం చేశాడు, మరుసటి జన్మలో జింక కింద ఉన్నా సరే ఆ తల్లి వెనకాల వెళ్లకుండా ఏం చేశాడు, ఎస్సు కూడా మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతో పాటే ఆయన వాళ్ళ సాంగత్యంలో అలా ఉండడం మూలంగా మరుసటి జన్మలో ఆయనకి మళ్ళీ బ్రాహ్మణుడి యొక్క మానవుడి జన్మ వచ్చింది అన్నమాట. ఆ జన్మలో మళ్ళీ నేను ఎక్కడ ఇక సంసార బంధనాల్లో చిక్కుకుపోతాను అని చెప్పి ఆయన ఏం చేశాడు, పూర్తిగా ఏమీ తెలియనట్లు అమాయకుడిలాగా, తెలివి తక్కువ వాడిలాగా, మందబుద్ధి వాడిలాగా ఆయన యాక్టింగ్ చేశాడు. ఆయన ఎంతో జ్ఞానం ఉంది అయినా సరే అలాగే యాక్టింగ్ చేసి ఎవరితోనూ కూడా ఆ యొక్క సంబంధాలు పెట్టుకోకుండా, దేనితో కూడా అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఆయన ఏం చేశాడు, ఆ జన్మలో 3వ జన్మలో ఆయన వైకుంఠానికి వెళ్ళగలిగాడు. కానీ ధ్రువమహారాజు కేవలము ఒకే ఒక జన్మలో 6 నెలల్లోనే భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని చేసుకున్నాడు. సో కాబట్టి ధ్రువ మహారాజు యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట, ఉదాహరణ ద్వారా మనకి ఏం తెలుసు, ఎవరైనా సరే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని ఒక్క జన్మలోనే చేరుకోగలం, ఒక్క జన్మలోనే చేరుకోవడం కుదురుతుంది అని చెప్పి ధ్రువ మహారాజు మనకి ఏం చేశారు, నిరూపించారు. ఆయన నిరూపించారు, కానీ దానికి ఏం కావాలి, చాలా ధ్రువ మహారాజు లాగా చాలా దృఢ నిశ్చయము కావాలి, ఆ డిటర్మినేషన్ అన్నమాట. సో అంతటి శ్రద్ధ ఉండాలి, అంతటి శ్రద్ధ ఉంటే కనుక ఎవరైనా సరే ఒకే జన్మలోనే వైకుంఠ లోకానికి వెళ్ళవచ్చు. మైత్రేయం వాచ ఏతత్తే విహితం సర్వం యత్స్పృష్టోహమిహాత్వయా ధ్రువస్యోద్ధాయ తచ్చితం సమ్మతం సతాం. మైత్రేయ కనెక్షన్ మైత్రేయముని పలికెను, విదురా, ధ్రువుని యశస్సును చరిత్రమును గూర్చి నీవు అడిగినదంతయు విశదముగా వివరించి తిని సాధు మహాత్ములు భక్తులు భక్త ధ్రువుని గూర్చి వినుటకు మిగులు ఇష్టపడుదురు. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. భాష్యం శిల ప్రభాదులు వారికి జై. శ్రీమద్ భాగవతం అనగా దేవదేవుడు శ్రీకృష్ణునికి సంబంధించినంతయు అని భావం. మనము భగవత్ లీలలను కర్మలను గూర్చి వినను లేదా భగవద్భక్తుల చరిత్రమును యశస్సును కర్మలను వినను రెండునూ ఒకటి. ప్రారంభ దశలోనున్న భక్తులు కేవలం భగవత్ లీలలను అవగతం చేసుకుంటే యత్నించుతూ భక్తుల కర్మలను వినుటయందు అభిరుచిని కనపరచదు. కానీ నిజమైన భక్తుడు అతి భేదభావంను చూపరాదు. కొన్నిమార్లు కొందరు అల్పజ్ఞులు శ్రీకృష్ణుని రాసలీలను గూర్చి మాత్రమే వినుచు శ్రీమద్ భాగవతంలోని ఇతర అంశములను విస్మరించు వాటి జోలికే వారు కోరు. వ్యాపార నిమిత్తము భాగవతమును ప్రవచించు వారు కొందరు శ్రీమద్ భాగవతంలోని ఇతర భాగములు అనగా వ్యర్థమైనవి అన్నట్లుగా నేరుగా రాసలీల అధ్యాయంలోని చొచ్చుకుపోవద్దు. ఈ విధమైన భేదభావం చూపుట మరియు తటాలను శ్రీకృష్ణుని రాసలీల విషయంలోనికి దుంకుట ఆచార్యులచే ఆమోదింపబడలేదు. శ్రద్ధావంతుడైన భక్తుడు శ్రీమద్ భాగవతం యొక్క ప్రతి అధ్యాయమును ప్రతి పదమును చదువుతూ పోవలే. ఏలైనా ఈ శ్రీమద్ భాగవతము వేద సారస్వత ఫలమని తొలి శ్లోకముల్లో వర్ణింపబడినది. ఈ శ్రీమద్ భాగవతంలోని ఒక్క పదమును కూడా భక్తులు వదిలిపెట్టరాదు.
కనుకనే భాగవతం మహాభక్తులచే ఆమోదింపబడినదని అనగా సమ్మతాం సతాం మైత్రేయ ముని ఇచ్చుట ధ్రువపరచం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మైత్రేయ అని చెప్తున్నారు, ఇదిరా ధ్రువుడి గురించి, ఆయన యొక్క కీర్తి గురించి, చరిత్ర గురించి నీవు ఏదైతే గనక అడిగావో మొత్తం దాని అంతటి గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరైతే గనక గొప్ప భక్తులు ఎవరైతే ఉంటారో, సాధువులు మహాత్ములు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా ధ్రువుని గురించి వినడానికి చాలా ఇష్టపడతారు, ధ్రువుడి గురించి వినడానికి చాలా ఇష్టపడతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఏముంటుందండి మూల విషయము? ఒకటి శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన అవతారాల గురించి, ఆయన యొక్క లీలల గురించి ఉంటుంది. రెండవది ఆయన యొక్క భక్తుల గురించి ఉంటుంది. ఆయన యొక్క భక్తులు ఏ విధంగా రకరకాల గొప్ప గొప్ప పనులు, ఏమేం పనులు చేశారు, భగవంతుడికి భక్తి ఏ విధంగా చేశారు అనేటువంటి విషయాలు కూడా శ్రీమద్ భాగవతంలో ఉంటాయి. ఎవరైతే కనుక భక్తులు అప్పుడే ప్రారంభ దశలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, స్వామి యొక్క లీలలు మాత్రమే విని భక్తుల గురించి అంత పట్టించుకోరన్నమాట. కానీ నిజమైనటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భగవద్ భక్తులు ఏమేమి గొప్ప గొప్ప కార్యాలు చేశారు అనేటువంటి వాని గురించి కూడా వాళ్ళు చదవడానికి చాలా ఇష్టపడతారు. యాక్చువల్గా రెండింటికి కూడా చాలా వ్యత్యాసం లేదన్నమాట, అసలు ఏం వ్యత్యాసం లేదు. ఎందుకంటే కనుక భగవంతుడు భక్తుడు ఎప్పుడు కూడా వేరువేరుగా లేరు. వాళ్ళిద్దరూ కూడా భక్తుడు లేకపోతే కనుక భగవంతుడు, భగవంతుడు లేకపోతే భక్తుడు, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిని కూడా వేరు చేయలేము అన్నమాట. సో భక్తుడి గురించి చెప్పుకున్నాము అంటే కనుక భగవంతుడి గురించి చెప్పాల్సింది, భగవంతుడు చేసిన లీలల గురించి చెప్పాలి అంటే కనుక అందులో ఖచ్చితంగా భక్తులు ఉంటారు. సో వీళ్ళిద్దరిని వేరువేరుగా విడివిడిగా మనము చూపలేము, చూడలేము అన్నమాట. కానీ ఎవరైతే కనుక ప్రొఫెషనల్ రిసైటర్స్ అన్నమాట, శ్రీమద్ భాగవత సప్తాహం అని చెప్పేసి పెట్టేసి వాళ్ళు డబ్బులు తీసుకుని, ఫీజు కలెక్ట్ చేసుకుని, అడ్వర్టైజ్మెంట్ చేసుకుని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే సామాన్య జనులు ఉన్నారో వాళ్ళకి ఏదైతే కనుక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దశమ స్కంధంలోని పంచరసాధ్యాయాలో చెప్పబడినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాసలీలలోకి డైరెక్ట్ గా జంప్ చేసేస్తారన్నమాట. మామూలుగా మనం అందరం కూడా మన యొక్క హృదయాలన్నీ కూడా చాలా కల్మషంతో ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనము భగవంతుడి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి తెలుసుకోకుండా డైరెక్ట్ గా మనం రాసలీలలు చదివేస్తే కనుక ఏమవుతుంది, ఆయన్ని కూడా మనలాగే ఒక సాధారణ వ్యక్తి కింద భావించి మనము ఆ యొక్క లీలలన్నింటినీ కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి వాటి గురించి మనము డైరెక్ట్ గా జంప్ చేస్తూ వెళ్ళకూడదు అన్నమాట. ఇంకా చైతన్య మహాప్రభు ఏం చేసేవారంటే కనుక శ్రీకృష్ణుడి యొక్క ఇటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అటువంటి లీలల్ని ఎప్పుడు కూడా ఆయన సామాన్యమైనటువంటి వాళ్ళు, అప్పుడే భక్తి మొదలు పెట్టినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ గురి దగ్గర ఆయన డిస్కస్ చేసేవారు కాదనమాట. అటువంటి వాళ్ళ దగ్గర అంతా కూడా ఏం చేసేవారు, ఆయన చక్కగా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు, అందరినీ కూడా చేయమనేవాడు. కానీ ఎవరైతే కనుక చాలా భక్తిలో ముందుకు వెళ్ళారో, పరిపక్వ స్థాయికి వెళుతున్నారో, అటువంటి వాళ్లతో మాత్రమే చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడి యొక్క రాసలీలల గురించి చర్చించేవారు. అది కూడా ఏంటి, పబ్లిక్ గా కాదు, చాలా ప్రైవేట్ గా యొక్క రాసలీల గురించి ప్రైవేట్ గా ఆయన చర్చించేవారు. రాసలీల గురించి మనకి ముందు అర్థం చేసుకోవాలి అంటే కనుక శ్రీమద్ భాగవతంలో మిగతా స్కందాలు, 9 స్కందాలు చదువుకుని 10వ స్కందంలో కూడా స్వామి యొక్క బాల్య లీలలంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మనం యొక్క పంచరసాధ్యాయాలకు వెళ్ళాలి. అంతేకాకుండా డైరెక్ట్ గా మనం జంప్ చేస్తే కనుక ఏమవుతుంది, మనం ఆ యొక్క లీలలన్నీ కూడా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఈవెన్ మనం ఇవన్నీ కూడా చదువుకుని వెళ్ళినా సరే క్రమ పద్ధతిలో ఆ యొక్క పంచరసాధ్యాయాన్ని మనము ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ ద్వారా మనము చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే కనుక మన కల్మషాల వలన వాటిని అన్నిటినీ కూడా మనం తప్పుగా చూస్తాం అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే కనుక ఎవరైతే కనుక భగవద్భక్తుల యొక్క సాన్నిధ్యంలో, వాళ్ళ యొక్క నిర్దేశనలు, వాళ్ళు చెప్పిన విధంగా ఈ యొక్క పంచరసాధ్యాయాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఏం బెనిఫిట్ కలుగుతుందంట,
వాళ్ళకు ఉన్నటువంటి ఆ భౌతిక పరమైనటువంటి కామ వాంఛ ఏదైతే ఉందో అదంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అది పంచరసాధ్యాయ చదవడం. సో దాన్ని చదవాలి అని అంటే కనుక ముందుగా మనము మిగతా స్కందాలన్నీ కూడా పూర్తి చేసుకుని దాన్ని చదవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ మనం గురుజీ తెచ్చుకోవాలి. రికార్డింగ్ కట్టలేదు. అవుతుంది మాట వచ్చి రికార్డింగ్ అవుతుంది మాట వచ్చి. ఓకే ప్రభుజీ. యా థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ యొక్క భక్త ధ్రువుడు గురించి చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా తోట గోపీనాథ్ దగ్గర కూర్చొని ఆయన గదాధర్ పండిత్ తోటి ఒక ధ్రువ చరిత్ర, అదేవిధంగా ప్రహ్లాద చరిత్ర ఈ రెండు కూడా ప్రతిరోజు కూడా చదువుకునేవాళ్ళంట. ఎవరు? చైతన్య మహాప్రభు రోజు చదువుకునేవాళ్ళంట ధ్రువ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర ఇద్దరు కూర్చొని చర్చించుకునేవాళ్ళంట. సో అంతటి గొప్పది అన్నమాట ఈ యొక్క ధ్రువ చరిత్రము. సో అందుకే భక్తులందరి చేత కూడా ఆమోదించబడింది ఈ యొక్క శ్రీమద్ భాగవతము. ధ్రువ చరిత్ర భక్తులందరి చేత కూడా ఆమోదించబడింది కాబట్టి భాగవతంలో మనము ఒక్క పదం కూడా వదిలిపెట్టకుండా మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధన్యం ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్తయనం మహా స్వర్గం ద్రౌర్యం సౌమనస్యం ప్రశస్యామఘమర్షణం. ధ్రువ చరిత్రను వినుట వలన మనుజుడు సంపద యశస్సు దీర్ఘాయువులను సంబంధించిన సమస్త కోరికలను పూర్ణము కావించుకొనగలడు. ఇది ఎంతటి మంగళకరమైనదనగా శ్రవణ మాత్రముననే అతడు స్వర్గలోకమునైనను చేరగలడు, లేదా ధ్రువుడు సాధించినట్టి ధ్రువ లోకమునైనను పొందగలడు. అతి ప్రశంసనీయమైన కారణమున దీని వలన దేవతలు కూడా ప్రసన్నులగుదురు. అతి శక్తివంతమైన ఈ చరిత్రము సమస్త పాప ఫలములను నశింప చేయగలదు. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ వంశంపై మాతాజీ. శ్రీల ప్రభుపాద్ శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఈ ప్రపంచంలో అనేక రకములగు జనులు కలరు, వారందరూ విశుద్ధ భక్తులు కారు కదా. వారిలో కొందరు ధనమార్జించు కోరిక కలిగిన కామ్య కర్మరతులు, కేవలం యశస్సును మాత్రమే కోరేడు మనుషులు కూడా కొందరుందురు. కొందరు స్వర్గలోకమును పోగోరుదురు, లేదా ధ్రువలోకమును చేరగోరుదురు. ఇంకొందరు భౌతిక లాభముల కొరకై దేవతలను ప్రసన్నులను చేయగోరుదురు. పైన తెలుపబడిన అన్ని రకముల వారు ధ్రువ చరిత్రమును విని తమ వాంఛిత లక్ష్యమును పొందవచ్చునని మైత్రేయముని ఇచ్చట ఉపదేశించుచున్నాడు. జీవితం యొక్క వాంఛిత లక్ష్యములను సాధించుట భక్తులు, అకాములు, కామ్యకర్మరతులు, సర్వకాములు, ముక్తి వాంఛగలిగిన జ్ఞానులు, మోక్షగాములు అందరూ దేవదేవుని అర్చించవలెను. అదే విధముగా ఎవడైనా భగవద్భక్తుని కర్మలను వినినచో అదే ఫలితమును సాధించగలడు. భగవంతుని యొక్క అతని విశుద్ధ భక్తుల యొక్క కర్మలలో స్వభావములో ఎట్టి భేదము లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రాణం. ఇక్కడ ఫలశ్రుతి చెప్తున్నారన్నమాట, ఈ యొక్క ధ్రువ చరిత్ర వినడం మూలంగా ఏం దొరుకుతుంది అని అంటే కనుక ఎవరైతే కనుక భక్తులు ఉంటారు కదా వాళ్ళు అకాములు, వాళ్ళకేమి కోరికలేమి ఉండవు. కామ్యకర్మరతులు సర్వకాములు వాళ్ళు, సో వాళ్ళకు కావలసినటువంటి విషయాలు. ముక్తి వాంఛ కలిగినటువంటి వాళ్ళు జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, సో దేవతల యొక్క స్వర్గలోకాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు, ధ్రువలోకాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు. సో ఎవరైతే కనుక ఏదైతే పొందాలనుకుంటున్నారో అటువంటి కోరికలు అన్నీ కూడా ఈ యొక్క ధ్రువ చరిత్రను చదువుకోవడం మూలంగా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎంత శక్తివంతమైనటువంటిది అంటే కనుక ఈ యొక్క ధ్రువ చరిత్ర సమస్త పాపములను కూడా ఇది నశింపచేస్తుంది అని చెప్తున్నారన్నమాట. శ్రుత్వై తచ్చద్రయా భీక్ష్ట మచ్యుత ప్రియ చేష్టితం భవేద్ భక్తిర్ భగవతి యయస్యాత్ క్లేశ సంశయః. ధ్రువ చరితమును వినువాడు శ్రద్ధాభక్తులతో అతని విశుద్ధ స్వభావమును అవగతము చేసుకున్నటకు మరల మరలా యత్నించువాడు విశుద్ధ భక్తి పదమును పొంది భక్తియుత సేవలో నెలకొనును. అట్టి కర్మలచే అతని భౌతిక జీవితం యొక్క త్రివిధ క్లేశములు నశింపగలవు. ఎస్ విజయలక్ష్మి మాతాజీ చదవండి.
హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. భాగముపై శ్రీల ప్రభువాదుల వారికి జై. ఇచ్చట అచ్యుత ప్రియ అను పదము ప్రధానమైనది. ధ్రువుడు దేవదేవుడు అచ్యుతునికి పరమ ప్రియుడైనందున అతని స్వభావము యశస్సు మహోన్నతమై ఉన్నది. భగవాను కర్మలు లీలలు శ్రవణ మనోహరములైనట్లు అతని భక్తులను గూర్చి వినుట కూడా ఆనందదాయకమైనది, శక్తివంతమైనది. ఆ భక్తులందరూ పరమ పురుషునికి పరమ ప్రియమైన వారు. ధ్రువ చరిత్రము నిరంతరము పఠించువాడు కోరిన రీతిగా జీవన పూర్ణత్వమును సాధించగలడు. ముఖ్యముగా అతడు గొప్ప భక్తుడగుటకు అవకాశము కలుగును. మహాభక్తుడు అట అనగా భౌతిక జీవనం యొక్క సమస్త దుఃఖములను అంతమొందించుట అని భావము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదము. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక యొక్క ధ్రువ చరిత్రాన్ని వింటారో వాళ్ళు శ్రద్ధాభక్తులతో అశని వాళ్ళు ధ్రువుడి యొక్క విశుద్ధ స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారండి. సో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే వాళ్ళు శుద్ధ భక్తిని పొంది భక్తి సేవలో నెలకొంటారంట. సో కాబట్టి ఎవరైతే కనుక ఆ విధంగా భక్తి సేవలో నెలకొంటారో వాళ్ళకి ఏమవుతుందంట, భౌతిక జీవితంలో ఉండేటువంటి మూడు రకాలైనటువంటి క్లేశాలు, త్రివిధ క్లేశాలు, తాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించుతాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతుశీలదయో గుణ యత్ర తేజస్తది తదిచ్చూనా మనోయత్రా మనస్వినా. ఈ ధ్రువ చరిత్రమును వినివాడు ధ్రువుని వలనే మహోన్నత గుణములను పొందును. ఆధిక్యమును తేజమును లేదా ప్రభావమును కోరువానికి అవ్వాని సాధించుటకు విధానం ఇదియే. సన్మానమును కోరు మనస్సులకు ఇదే యుక్తమగు సాధనము. రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఈ భౌతిక జగమున ప్రతి ఒక్కరూ లాభమును గౌరవమును యశస్సును కోరుదురు. ప్రతి ఒక్కరు కోరినది అత్యున్నత స్థానమునే. మహోన్నతులైన వారి మహద్గుణములనే ఎల్లరూ వినబోరుదురు. ధ్రువుని కార్యకలాపములను శ్రవణం చేసి అవగాహన చేసుకోవడం ద్వారా మహానుభావులకు వాంఛనీయమైన అభీష్టములు ఈడేరగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరైతే యొక్క ధ్రువ చరిత్రను వింటారో వాళ్ళకి ధ్రువుడు లాగే మహోన్నతమైనటువంటి గుణాలు కూడా వస్తాయి. ఆధిక్యము తేజము ప్రభావాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా లభిస్తాయి. పూజ లాభ ప్రతిష్ట లాభము గౌరవము యశస్సు ఇవన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ప్రయత కీర్తయ ప్రేత సమవాయే ద్విజన్మనా సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్యాచరితం మహా. మైత్రేయ ముని ఇట్లు ఉపదేశించుచున్నాడు, ధ్రువుని చరిత్రము కర్మ చరిత్రమును కర్మలను మనుజుడు బ్రాహ్మణుల సాంగత్యమున గాని లేదా ఇతర ద్విజుల సాంగత్యమున గాని ఉదయ సంధ్యలలో భక్తి శ్రద్ధలతో కీర్తించవలెను. మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. భాష్యము ప్రభుపాదులు వారికి జై. భాష్యము, కేవలము భక్తుల సాంగత్యంలోనే భగవంతుడు మరియు అతని భక్తుల చరిత్ర లీలలు ప్రాముఖ్యమును మనుజుడు తెలుసుకొనగలడని చెప్పబడినది. ధ్రువుని చరిత్రములు ద్విజుల సాంగత్యమున అనగా యోగ్యులకు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యుల సాంగత్యమున చర్చించవలనని ఈ శ్లోకమున విశేషముగా ఉపదేశించబడినది. మనుజుడు ముఖ్యముగా వైష్ణవ స్థితికి చేరినట్టి బ్రాహ్మణుల సాంగత్యమునే కోరవలను. అప్పుడే భగవానుడు మరియు భక్తుల లీల చరిత్రములు వర్ణించు శ్రీమద్ భాగవత చర్చ శీఘ్రముగా సార్థకము కాగలదు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ఈ ప్రయోజనములకై ఏర్పాటు చేయబడినది. ఈ సంఘములోని ప్రతి కేంద్రములోనూ కేవలం ఉదయం సాయంత్రం లేదా మధ్యాహ్న సమయంలోనే గాక 24 గంటలు కూడా నిరంతర భక్తియుత సేవ కొనసాగుతూనే ఉండును. కనుక ఆ సంస్థతో పరిచయం ఏర్పడిన ఎవరైనను ఆ ప్రయత్నంగానే భక్తులు అగుదురు. కామ్య కర్మరతులు
మరి పలువురు ఇతరులు మా సంగమనకు వచ్చి మందిరములోని ఇస్కాన్ ఆలయము ఆనందమయ శాంతిమయ వాతావరణము అనుభవించుట ప్రత్యక్ష అనుభవమే. ఈ శ్లోకంలోని ద్విజన్మ నాం అనగా ద్విజుల యొక్క నీ భావము, ఎవరైనను మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘములో చేరి మంత్రదీక్షను పొంది ద్విజుడు కావచ్చును. సనాతన గోస్వాముల వారు ఉపదేశించినట్లు దీక్షా విధానము మరియు ప్రామాణికమగు శిక్షణ ద్వారా ఏ మనిషి అయినను ద్విజుడు కావచ్చును. మొదటి జన్మ తల్లిదండ్రులచే సంభవము కాగా రెండవ జన్మ గురువు చేతను మరియు వేద జ్ఞానము చేతను సంభవమగును. ద్విజుడు కానిదే ఎవ్వడను భగవానుని మరియు అతని భక్తుల దివ్య గుణములు నెనుగజాలడు. కనుకనే వేదాధ్యయనం శూద్రులకు నిషేధింపబడినది. కేవలము విద్యా యోగ్యతలచే శూద్రుడు దివ్య శాస్త్రమును నెరుగుజాలడు. కాని ప్రస్తుతము ప్రపంచమందలి విద్యా విధానమంతయు శూద్రులను తయారు చేయుటికే పూనుకొని ఉన్నది. అనగా ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు అన్నచో ఒక పెద్ద శూద్రుడైనయే అర్థము. సలో శూద్ర సంభవ, కలియుగంలో ప్రతి ఒక్కడు శూద్రుడే. ప్రపంచ జనాభా అంతయు శూద్రులే. కనుక ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానము నశించి వారి దుఃఖ బాగులగుచున్నారు. కనుకనే ప్రపంచమంతటను ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారము చేయు నిమిత్తము యోగ్యులకు బ్రాహ్మణులను తయారు చేయుటికే మా కృష్ణ చైతన్యోద్యమము హరే నామ సంకీర్తనోద్యమము ప్రారంభించబడినది. ఆ విధముగా జనులు అమిత సుఖవంతులు కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. థ్యాంక్ యూ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ వచ్చేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, చాలా శ్లోకాలు ఉన్నాయి, ఇంకా అన్నింటిలో కూడా ఈ యొక్క ధ్రువ చరిత్ర యొక్క గొప్పతనం ఏమిటి? ఇప్పటిదాకా మనం ధ్రువ చరిత్ర గురించి నేర్చుకున్నాం అంతా కూడా, కానీ ఈ యొక్క ధ్రువ చరిత్ర ఎంత మహోన్నతమైనటువంటిది. దీన్ని అధ్యయనం చేయడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా ఈ యొక్క ధ్రువ చరిత్ర ఏమేమి అందరికీ కూడా లభిస్తాయి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. మైత్రేయ ముని ఏం చెప్తున్నారు, ధ్రువ చరిత్రాన్ని కర్మలని కూడా మనుషులు ఎవరి సాంగత్యంలో చూసుకోవాలంట, బ్రాహ్మణుల యొక్క సాంగత్యంలో గాని లేదా ఇతర ద్విజుల సాంగత్యంలో గాని ఉదయ సంధ్యలలో భక్తి శ్రద్ధలతో కీర్తించాలి. కీర్తిస్తే ఏమొస్తాయి అని చెప్పేది మనకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పారు, ముందు శ్లోకాల్లో కూడా చెప్పారు. ఇంకా ఏమేమి వస్తాయని చెప్పి మనకు వచ్చే శ్లోకాల్లో కూడా చెప్తారు. కానీ ఇక ధ్రువ చరిత్రాన్ని ఉదయము సాయంత్రము కూడా భక్తుల సాంగత్యంలో యొక్క ధ్రువ చరిత్రని మనం కీర్తించాలి అని చెప్తున్నారన్నమాట. యొక్క ద్విజులు అంటే కనుక రెండు సార్లు జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు అనమాట. మొట్టమొదటి జన్మ మనకి తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది అనమాట. రెండవ జన్మ మనకి ఎప్పుడైతే కనుక మనకి గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటామో, ద్విజ ఆ యొక్క రెండవసారి ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకుంటామో, అప్పుడు ఏమవుతుంది, మన యొక్క పేరు కూడా మారుతుంది, మన యొక్క గోత్రం కూడా మారుతుంది అనమాట. అప్పుడే మనము నిజంగా ఆ యొక్క పరంపరలోకి మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో అప్పుడు మనము ద్విజులు అవుతాం అనమాట. సో బ్రాహ్మణ వంశంలో పుట్టారు కాబట్టి వెంటనే వాళ్ళు ద్విజులు అయిపోరు అనమాట. ఎప్పుడైతే కనుక వాళ్ళకి గురువు దగ్గర నుంచి మంత్ర దీక్ష లభిస్తుందో అప్పుడే వాళ్ళు ద్విజులు అవుతారు. ద్విజులు అవ్వడం అనేటువంటిది ఏదో ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదనమాట. సో ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమ యొక్క నియమాలని పాటిస్తూ గురువు యొక్క ఆశ్రయం తీసుకుని మంత్ర దీక్ష తీసుకుంటే గనక ఎవరైనా సరే యొక్క ద్విజులు కావచ్చును. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారన్నమాట, యొక్క ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే గనక ప్రపంచంలో ఏంటంటే గనక ఇప్పుడు అందరూ కూడా ఎలా ఉంటున్నారు, కలవు శూద్ర సంభవ, కలియుగంలో పుట్టినటువంటి ప్రతి వాడు కూడా శూద్రుడితోనే సమానము. ఎవరైతే కనుక మన యొక్క విశ్వవిద్యాలయాలు కానీ మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏం తయారు చేస్తున్నాయి, మనల్ని శూద్రుల్ని తయారు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కనుక గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప ఇంజనీర్లు, గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్లు ఇవందరినీ కూడా తయారు చేస్తున్నాయంటే ఏంటి, వాళ్ళందరినీ కూడా గొప్ప గొప్ప శూద్రుల్ని తయారు చేస్తున్నాయి అన్నమాట. కానీ నిజమైనటువంటి బ్రాహ్మణుల్ని తయారు చేసేటువంటిది లేదు మనం ఉన్నటువంటి సమాజంలో. నిజమైనటువంటి బ్రాహ్మణుల యొక్క లోపం చాలా ఎక్కువ ఉందన్నమాట, చాలా తక్కువ మంది ఉన్నారు నిజమైనటువంటి బ్రాహ్మణులు. సో కాబట్టి ఇస్కాన్ ఏం చేస్తుంది, చాలా పవిత్రమైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణుల్ని తయారు చేయడానికి ఒక ఇస్కాన్ సంస్థ ప్రయత్నిస్తుంది.
ఎవరైనా సరే దీంతో బ్యూటీ ఏంటంటే కనుక, అలా అయితే కనుక కరోనా టైంలో మనం చూసాం, ఎవరైనా కరోనా వచ్చినటువంటి వ్యక్తి సాంగత్యంలో వస్తే కనుక వెంటనే అతనికి కూడా కరోనా వచ్చేస్తుంది. అలాగే ఇక కృష్ణ చైతన్యం యొక్క సాంగత్యంలోకి ఎవరైతే కనుక వస్తారో, కృష్ణ చైతన్య మందిరాలకి ఎవరైతే కనుక అటెండ్ అవుతారో, కొంచెం వాళ్లతోటి సాంగత్యం ఏర్పరచుకుంటారో ఏమవుతుంది, వెంటనే వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా భక్తులైపోతారు. సో భక్తులు వెంటనే అవ్వకపోవచ్చు, కొంతమంది ఏంటంటే కనుక వెంటనే భక్తులు అయిపోవచ్చు, చాలా ఫాస్ట్ గా పికప్ అయిపోవచ్చు. కొంతమంది ఏంటంటే కనుక కొంచెం స్లోగా పికప్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే కనుక తెలుసుకుని ఉంచుకోవచ్చు, కానీ ఏమవుతుంది ఎప్పుడు కొన్నాళ్ళకి అదే పికప్ అవుతుంది అన్నమాట, వాళ్ళకి భక్తులు అవుతారు. కానీ భక్తులు అవడం మాత్రం గ్యారంటీ అన్నమాట. ఎలా అయితే కనుక అది ఏంటంటే కనుక అది వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒక చెక్ ఉందనుకోండి, బాగా ఎండిపోయింది అనుకోండి, కొంచెం నిప్పు రవ్వలు దాని మీద పడితే కనుక వెంటనే మంట పుట్టుకుని వచ్చేస్తుంది, ఎక్కువ సమయం అవసరం లేదు. కొన్ని చెక్కలు ఏముంటాయి, కొంచెం అంత బాగా ఎండిపోయలేవు కానీ కొంచెం తడి, లోపల ఎక్కడో చెమ్మ ఉంటుంది, కొంచెం చెమ్మ ఉంటుంది. అటువంటివి ఏంటి, కొంచెం మనం వేరే కిరోసిన్ కానీ లేకపోతే ఆర్తి కర్పూరం కానీ ఇలాంటివి వేస్తే కనుక అవి కూడా వెలుగుతాయి, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఇంకా కొన్ని చెక్కలు ఉంటాయి బాగా వర్షంలో తడిసిపోయినాయి అనుకోండి, మనం ఎంత పెట్రోల్ పోసినా సరే అవి వెలగవు, అవి పెట్రోల్ పోసి వెలిగిద్దామని చెప్పి ప్రయత్నించినా సరే అవి వెలగవు అన్నమాట. సో అలాగే కృష్ణ చైతన్య సంఘం యొక్క కాంటాక్ట్ లోకి వచ్చేటువంటి వాళ్ళు మనుషులు కూడా రకరకాల స్థాయిల్లో ఉంటారన్నమాట. కొంతమంది ఏంటి, జస్ట్ కాంటాక్ట్ లోకి వచ్చిన వెంటనే బాగా ఎండిన చెక్క లాంటి వాళ్ళు అనమాట, వెంటనే వాళ్ళు భక్తిని పికప్ చేసేస్తారు. కొంతమంది ఏంటి, అలా వస్తూ వస్తూ ఒక 5 నెలలకో 6 నెలలకో 1 ఏడాదికో అప్పుడు వాళ్ళు పికప్ అవుతారు కొంతమంది అనమాట. సో ఒక మాదిరి కొంచెం లోపల తడి ఉన్నటువంటి వాళ్ళు. కొంతమంది ఏంటంటే కనుక ఆ టెంపుల్ కి పక్కనే ఉంటారు, వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా గుడికి వెళ్తూ అంతా కూడా చూస్తున్నారు. రోజు వాళ్ళ ఇంట్లో మంగళారతి వినపడుతుంది, రోజు కీర్తనలన్నీ కూడా వినపడుతుంది, టెంపుల్ కి పక్కనే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం భక్తి టేకప్ చేయలేరు. ఇటువంటి వాళ్ళు అందరూ ఎలా ఉంటే కనుక బాగా తడిసిపోయినటువంటి చెక్క లాంటి వాళ్ళు అనమాట. సో అటువంటి వాళ్ళు ఎప్పుడుకో ఎప్పుడుకో ఎప్పుడుకో, సో భగవంతుని యొక్క కృప లేకపోతే కనుక అనుకోకుండా అజ్ఞాత సుకృతి అనమాట, భగవంతుని యొక్క సేవ ఏదైనా చేస్తే కనుక అప్పుడు వాళ్ళు పికప్ చేస్తారనమాట. సో ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట, ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క కాంటాక్ట్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా వెంటనే భగవద్భక్తులు అవడమే కాకుండా వాళ్ళకి చాలా మనశ్శాంతి కూడా లభిస్తుంది. సో ఈ ఆదివారము సండే ఫీస్ క్లాస్ జరుగుతుంది అనమాట ఇక్కడ గురుగాంలో మా టెంపుల్లో అనమాట. సో అందులో ప్రభుజీ అడిగారనమాట ఆ క్లాస్ లో కొంతమంది భక్తుల్ని, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటే కనుక చాలా మంది అక్కడ ఏం చెప్పారంటే కనుక మనశ్శాంతి కోసం వస్తున్నాం అండి ఇక్కడికి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో నిన్న జరిగినటువంటి సెషన్ లో కూడా మనం చెప్పుకున్నాం, ఎవరైతే కనుక అడవుల్లో ఉంటారో వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు, సిటీస్ లో కానీ పల్లెటూరులో కానీ ఉండేటువంటి వాళ్ళు ఎందులో ఉన్నట్టు, వాళ్ళు రజోగుణంలో ఉన్నట్టు. అదే విధంగా ఎవరైతే కనుక మాంస భక్షణ జరిగే ప్రదేశాల్లో, బ్రోతల్ హౌసెస్ లో, మద్యపానం జరిగేటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు తమో గుణంలో ఉన్నట్టు అనమాట. కానీ ఎవరైతే కనుక మందిరాల్లో నివసిస్తున్నారో వాళ్ళు ఏ గుణంలో ఉన్నట్టు, సత్వగుణాలు వైకుంఠంలో ఉన్నట్టు. భగవంతుడి యొక్క మందిరాల్లో నివసిస్తుంటే వాళ్ళు వైకుంఠంలో ఉన్నట్టు అనమాట. సో వీళ్ళు ఎందుకు వస్తున్నారండి అని చెప్పి అని అడిగితే కనుక టెంపుల్లో వాళ్ళు చెప్పారనమాట, మాకు మనశ్శాంతి కోసం వస్తున్నాం అండి అని చెప్పి చెప్పారనమాట. అంటే వాళ్ళకి లభిస్తుంది ఇక్కడ ఆ యొక్క మనశ్శాంతి అనేటువంటిది లభిస్తుంది కాబట్టి తెలుస్తుంది. ఇంకా మనము భక్తిలో ముందుకు వెళ్తే కనుక మనకు తెలుస్తుంది అనమాట, భగవంతుడు, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు, భగవద్భక్తులు అందరూ కూడా చాలా ముఖ్యమే, వైకుంఠానికి ఆ యొక్క మందిరానికి తేడా ఏమీ లేదు అనేటువంటిది మెల్లమెల్లగా మనము రియలైజ్ అవ్వగలుగుతాం అనమాట. అదంతా కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ వల్లనే కలుగుతుంది అనమాట. సో ప్రపంచంలో ఏంటంటే కనుక కలవు శూద్ర సంభవ, మొత్తం అందరూ కూడా శుద్ధులే అనమాట, కానీ యొక్క కృష్ణ చైతన్య మార్గం ద్వారా ఏం చేస్తున్నారో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, మేము ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణ ద్విజులని మేము తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాము,
ఎందుకంటే కనుక మనకి సమాజంలో వాళ్ళ యొక్క లోపం ఎంతో ఉంది, షార్టేజ్ ఎంతో ఉంది, కొరత ఉంది. కాబట్టి మేము ఎందుకంటే శుద్ధులు చాలా మంది అయిపోయారు, కానీ అటువంటి లోపం, ద్విజుల యొక్క లోపం, కొరత ఉంది కాబట్టి మేము వాళ్ళని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పి చెప్పారనమాట. సో ఎవరైనా సరే యొక్క కృష్ణ చైతన్య మార్గం యొక్క కాంటాక్ట్ లోకి, టచ్ లోకి ఎవరైనా వస్తే వాళ్ళు భక్తులు అవుతారు. త్వరలోనే వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు, అంతేకాకుండా స్వామి యొక్క రక్షణని కూడా పొంది చాలా మనశ్శాంతిని కూడా వాళ్ళు పొందగలుగుతారు అన్నమాట. ప్రభుజీ, చెప్పండి మాతాజీ. ఇప్పుడు దీక్ష తీసుకుంటే గోత్రం కూడా మారుతుంది ప్రభుజీ? ఇనిషియేషన్ తీసుకుంటే గోత్రం మారిపోతుంది మాతాజీ. ఓ, ఎలాగది? ఏం గోత్రం వస్తుంది అప్పుడు? అందరూ కూడా అచ్యుత గోత్రం. ఓ, అరే హరే కృష్ణ. పౌర్ణమాస్యాంసి నీవాల్యం ద్వాదశ్యాం శ్రవణే ధవా దినక్షయే వ్యతిపాతే సంక్రమేర్కా దినేపి వా శ్రావయేచ్ఛాద్దదానం తీర్థపాదాపదాశ్రయం నేచం స్తత్రాత్మనాత్మానం సంతుష్టాయిది ఇది సిద్ధ్యతే. దేవదేవుని పాద పద్మములను ఆశ్రయించిన వారు పారితోషకము లేకుండా ఈ ధ్రువ చరిత్రమును కీర్తించవలెను. ముఖ్యముగా పౌర్ణమి యందు, అమావాస్య యందు, ద్వాదశి యందు, శ్రవణా నక్షత్రమునందు, ఏదేని ప్రత్యేక తిథి అంతమునందు, వ్యతిపాతమునందు, మాసాంతమున లేదా ఆదివారమున దీనిని కీర్తించవలెను. అట్టి కీర్తనమును శ్రద్ధావంతులకు శ్రోతల సన్నిధిలోనే కావింపవలెను. ఎటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఈ రీతిని కీర్తనము కావించినచో పఠించువాడు శ్రోతలు నిక్కముగా పూర్ణత్వమును బడయుదురు. ఎం లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధనార్జనకై పురాణ పఠనం కావించువారు తమ జఠరాగ్నిని చల్లబరుచుకున్నటకు ధనమును గడింతురేమో కానీ ఎట్టి ఆధ్యాత్మిక పురోగతిని పొందుతున్నారు, సిద్ధిని బడయగలరు. కనుకనే బ్రతుకు తెరువును స్థాపించుకున్నటకు భాగవతమును ప్రవచించుట నిషేధించబడినది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణముగా శరణు చొచ్చి తన పోషణకు లేదా కుటుంబ పోషణకు పూర్తిగా ఆ దేవదేవుని పైననే ఆధారపడిన వాడు మాత్రమే శ్రీమద్ భాగవత కీర్తనముచే భగవానుడు మరియు భక్తుల లీల వర్ణాలతో నిండినది పూర్ణత్వమును బడయగలడు. అనగా శ్రోతలు శ్రీమద్ భాగవత సందేశమును శ్రద్ధతో స్వీకరించు వారై ఉండవలెను. మరియు భక్త శ్రీకృష్ణ భగవానుని పైననే పూర్తిగా ఆధారపడవలెను. ఆ శ్రవణ విధానము సంగ్రహపరచవచ్చును. శ్రీమద్ భాగవత ప్రవచనం విన్నడును వ్యాపారము కారాలి. దానిని సరి అయిన విధముగా నిర్వహించినచో వక్త పరిపూర్ణ సంతృప్తిని పొందుటయుగాక వక్త మరియు శ్రోతల యడ భగవానుడు కూడా ప్రసన్నుడగును. ఆ విధముగా కేవలం శ్రవణ విధానముచే ఆ ఇరువురును భవబంధ విముక్తులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. ఈ యొక్క ధ్రువ చరిత్రాన్ని ఎప్పుడెప్పుడు పఠించవచ్చు, ఎప్పుడెప్పుడు పఠించాలి అనేటువంటిది చెప్తున్నారనమాట. మనకి పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజును కానీ, అదేవిధంగా ద్వాదశి రోజు, శ్రవణ నక్షత్రం రోజు, ఏదైనా తిథి అంతంలో కానీ, వ్యతిపాతంలో కానీ, మాసాంతమును కానీ, ఆదివారంలో కానీ దీన్ని కీర్తించాలి. కీర్తించేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళు కేవలము భగవంతుడి పైననే పూర్తిగా ఆధారపడినటువంటి వాళ్ళు, తన యొక్క పోషణ, కుటుంబ పోషణ కోసం భగవంతుడి మీదే పూర్తిగా ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎటువంటి పారితోషికము కూడా తీసుకోకుండా శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే కనుక ఆ యొక్క కీర్తనం చేస్తారో, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము శ్రీమద్ భాగవతాన్ని వింటే మాత్రమే ఫలితం ఉంటుంది. అంతేగాని టికెట్ కొనుక్కుని వెళ్ళి వాళ్ళ దగ్గర శ్రీమద్ భాగవతం వింటే కనుక ఏమీ ఉపయోగము ఉండదు. ప్రొఫెషనల్ రిసైటర్స్ అనమాట. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీమద్ భాగవతం వింటే కనుక ఏమవుతుంది, యాక్చువల్గా ఏంటంటే కనుక బతుకు తెరువు సాధించడం కోసం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం యొక్క పఠనం అనేటువంటిది చెయ్యకూడదు.
బతుకు తెరువు కోసం చేయకూడదు. సో కేవలము భగవంతుడి గురించి చెప్పడానికి శ్రోతలు శ్రద్ధగా వినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం మాత్రమే యొక్క శ్రీమద్ భాగవతాన్ని పఠనం చేయాలి, అంతేగాని దానిలో ఎటువంటి ధనాపేక్షతోటి శ్రీమద్ భాగవతాన్ని పఠనం చేయకూడదు. సో ఎవరైతే గనక అటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో శ్రీమద్ భాగవతం ధనార్జన కోసం చేయకుండా కేవలం భగవంతుడి యొక్క సంతోషం కోసము, సో పూర్తిగా శరణాగతులైనటువంటి వాళ్ళు శ్రీ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి శ్రీమద్ భాగవతం వింటే కనుక ఏమవుతుంది, డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేయగలుగుతారు, భాగవతం యొక్క పఠనం ద్వారా వాళ్ళు కృష్ణుణ్ణి డెలివరీ చేయగలుగుతారు. వాళ్ళు దే కెన్ గివ్ కృష్ణ, వాళ్ళు కృష్ణుణ్ణి ఇవ్వగలుగుతారు అన్నమాట. సో అదేవిధంగా వినేవాళ్ళు కూడా ఎలా ఉండాలి, చాలా శ్రద్ధగా వినేవాళ్ళు అయి ఉండాలి. ఏదో సినిమాకి వెళ్ళామో, లేకపోతే ఒక నాటకం చూడడానికి వచ్చామో, లేకపోతే కనుక ఏదో ప్లే చేయడానికి వచ్చామో, సీరియల్ చూడడానికి వచ్చామో, ఏదో కొంచెం టైం పాస్ అయింది, మాకు ఏదో ఒక గంట ఎక్కడికో వెళ్ళాలి, సో మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఏదో ఏసీ పెట్టారు ఫ్యాన్ పెట్టారు కాబట్టి ఇక్కడ కూర్చుందామని వచ్చాం కాసేపు అని చెప్పి అలా ఉండకూడదు అన్నమాట. వినేటువంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలి, శ్రోతలు కూడా చాలా శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఆ విధంగా ఆ యొక్క వక్త శ్రోత ఇద్దరూ కూడా ఆ విధంగా చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆ యొక్క వక్తకి పరిపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా ఆ వక్త శ్రోతలు ఇరువురి పట్ల కూడా భగవంతుడు కూడా చాలా సంతోషపడతాడు, ప్రసన్నుడు అవుతారు అన్నమాట. సో ఆ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది, ఇద్దరు కూడా ఆ యొక్క శ్రవణము కీర్తనం ద్వారా ఆ యొక్క భవబంధనాల నుంచి వాళ్ళిద్దరూ కూడా విడుదలవుతారు. సో శ్రీమద్ భాగవతం యొక్క పఠనం యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, శ్రవణం గురించి కీర్తనం గురించి చెప్తున్నారు అన్నమాట. జ్ఞానమజ్ఞాత తత్వాయ యోదద్యాత్ సత్పదేమృతం కృపాలోర్ధీనాథస్య దేవస్తాస్యాను గృహ్ణతే అమృతత్వ ప్రాప్తికై ఈ ధ్రువ చరిత్రము ఉదాత్తముకు జ్ఞానమై ఉన్నది. పరతత్వము నెరుగని జనులను దీనిచే సత్యపదమునకు నడుపవచ్చును. కృపాదృష్టి కలిగి దీనులకు జీవుల రక్షణాభారమును స్వీకరించువారు దేవతల అనుగ్రహమును ఆశీస్సులను అప్రయత్నముగా పొందగలరు. మొదటి పారాగ్రాఫ్ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి, రెండో పారాగ్రాఫ్ శాంతికృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు ధనోత్ప్రాణం. జ్ఞానము అజ్ఞాత అనగా దాదాపు ప్రపంచం అంతటికి తెలియనట్టి జ్ఞానమని భావము. పరతత్వం అనగానేమో నిజమునకు ఎవ్వరిని తెలియదు. లౌకికులు విద్యయందు తత్వ తాత్విక కల్పనందు శాస్త్రీయ జ్ఞానమునందు తాము సాధించిన పురోగతి గాంచి మిగులు గర్వించవచ్చునము, గాని పరతత్వం అనగానేమో ఒకరికి తెలియనే తెలియదు. కనుకనే పరతత్వము తత్వము గురించి జనులను బోధించుటకే శ్రీమద్ భాగవత్ ఉపదేశములను భక్తులు ప్రపంచమంతటను ప్రచారము కావించవలనని మైత్రేయముని ఉపదేశించుచున్నారు. పరతత్వమును గురించి జనులకు ఏమాత్రము తెలియదు. కనుకనే శ్రీల వ్యాసదేవుడి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును రచించను. జ్ఞాన సామాన్యము యొక్క అజ్ఞానమును విచారించుటకే మహామునియగు వ్యాసదేవుడి భాగవత పురాణమును రచించనని ప్రథమ స్కంద ఆరంభమున తెలుపబడినది. జనులకు పరతత్వము గూర్చి తెలియదు. కనుకనే నారదుని ఉపదేశానుసారము వ్యాసదేవుడు దీన్ని ప్రత్యేకముగా రచించను. జనులు సత్యానుగ్రహణ యందు అభిరుచి కలవారే అయినను సాధారణముగా కల్పనా విధానమును చేపట్టి ఎక్కువలో ఎక్కువ నిరాకర బ్రహ్మ భావన వరకు ఒత్తురు. కొద్ది మంది మాత్రమే నిజముగా భగవాన్ గురించి తెలుసుకుని ఉందరు. హరే కృష్ణ ప్రభు ధర్మత్రం. జనులకు పరతత్వ జ్ఞానమును దేవదేవుని జ్ఞానమును గూర్చి తెలియజేయుటకే శ్రీమద్ భాగవత కీర్తనము ప్రవచనము ప్రత్యేకముగా ఉపదేశింపబడినది. నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు పరమ పురుషుడు అనే తత్వముల నడుమ మూలభేదం మేదీయును అయినప్పటికీ పరమ పురుషుని సాంగత్యము బడిసేడి స్థితిని పొందడంత వరకు మనుషుడు నిజమైన అమృతత్వమును పొందజాలడు. పతిత జీవుల ఎడ కరుణను కలిగినట్టు విశుద్ధ భక్తులు కృపాళువు అనబడుదురు.
శ్రీమద్ భాగవత జ్ఞానమును వారు ప్రపంచమందంతటను ప్రచారము కావింతురు. దయార్ద్ర హృదయము కలిగిన భక్తుడు దీననాథుడని, అమాయకులు అజ్ఞానులు అయిన జనుల రక్షకుడు అని పిలువబడును. శ్రీకృష్ణ భగవానుడు కూడా దీననాథుడని లేదా దీనబంధువు అని ప్రసిద్ధికి ఎక్కినాడు. అతని శుద్ధ భక్తుడు సైతము దీననాథుడనడి అదే స్థానమును ఉన్నట్టి వాడు భక్తి యోగమును ప్రచారము చేయునట్టి ఆ దీననాథులు కృష్ణ భక్తులు దేవతలకు ప్రీతి పాత్రులగుదురు. సాధారణముగా జనులు భౌతిక లాభములను పడయుటకై దేవతారాధనమున ముఖ్యముగా శివుని యందు అభిరుచిని కలిగి ఉందరు. కానీ శ్రీమద్ భాగవతమును వివరింపబడిన రీతిగా భక్తి యోగమును ప్రచారము చేయుట యందు నియుక్తుడైన విశుద్ధ భక్తుడు వేరుగా దేవతలను అర్చింపనవసరము లేదు. ఆ దేవతలందరూ అతని ఎడ అప్రయత్నముగా ప్రసన్నులై తమ శక్త్యానుసారము దీవెనలను ఇత్తురు. చెట్టు మొదలకు నీరు పోయట ద్వారా పత్రములకు శాఖలకు అప్రయత్నముగా నీరందినట్లు శ్రీకృష్ణుని ఎడ విశుద్ధ భక్తిని కలిగిన భక్తుని పట్ల దేవతలందరూ భగవాన్ని కొమ్మలు రెమ్మల వంటి వారు అప్రయత్నముగా ప్రసన్నులై సమస్త వరదానములను ఇత్తురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. సో అమృతత్వ ప్రాప్తికై యొక్క ధ్రువ చరిత్ర ఉదాత్తముకు జ్ఞానమై ఉన్నది. ఇక పరతత్వాన్ని తెలియనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యొక్క శ్రీమద్ భాగవతం యొక్క పఠనం ద్వారా యొక్క వాళ్ళందరూ కూడా సరైనటువంటి మార్గంలో నడుపవచ్చు. సో కృప కలిగినటువంటి దీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణాభారాన్ని నిర్వర్తించేటువంటి దేవతల యొక్క అనుగ్రహము ఆశీస్సులు కూడా పొందవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడాను మొట్టమొదటిగా యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది చాలా మందికి తెలియదు. సో అందులో కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్తే కనుక ఆత్మకు తత్వము వాళ్ళకి తెలియదు. ఇంకా ఆత్మతత్వం కన్నా ఇంకా ముందు ఉండేటువంటిది ఏముంటుంది మనకి, ఈ యొక్క బ్రహ్మ జ్ఞానము, ఆ తర్వాత హృదయస్థ పరమాత్ముని యొక్క జ్ఞానము, ఆ తర్వాత చిట్ట చివరిగా భగవంతుడి యొక్క జ్ఞానము. ఈ మూడు కూడా బయట నుంచి చూసే వారికి ఒకేలాగా అనిపించవచ్చు, కానీ మూడింటికి కూడా చాలా తేడా ఉంది. వాటిని నేర్చుకునేటువంటి వాళ్ళు ప్రాక్టీషనర్స్ లో కూడా చాలా తేడా ఉంది. సో ఈ యొక్క వీటి గురించి చెప్పడానికి మొత్తము బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సభ్యతి అనేటువంటి దీని గురించి మనకి చెప్పడానికి ఒక శ్రీమద్ భాగవతం చక్కగా రాయబడింది. ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో యొక్క వ్యాసదేవుడికి తెలిసింది కాబట్టి యొక్క జనసామాన్యం అంతా కూడా ఈ యొక్క అజ్ఞానాన్ని నివారించడానికి ఆ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఆయన రాశారన్నమాట. ఎలా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటారో, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులు కూడా ఏం చేస్తూ ఉంటారు, భౌతిక ప్రపంచంలో ఎవరైతే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ యొక్క నిజమైనటువంటి ఇల్లు, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ తీసుకుని వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి చర్యలు, కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ఏంటి, మనుషుడికి పరిపూర్ణత్వాన్ని తీసుకుని వస్తాయి అన్నమాట. సో కాబట్టి అన్నిటికంటే కూడా చాలా వెల్ఫేర్ యాక్టివిటీ, సో సాయం చేసేటువంటిది ఏమిటి అంటే కనుక ఎవరైనా సరే ఒక వ్యక్తిని, బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఏం చేయాలి, భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి తీసుకుని రాగలిగితే, భగవంతుడి యొక్క భక్తి చేసేలాగా ప్రేరేపించగలిగితే, అంతకంటే ముఖ్యమైనటువంటి చారిటబుల్ వర్క్ ఇంకేది లేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఇంకా ధ్రువ చరిత్రలో మనము ఇక చివరి శ్లోకానికి వచ్చేసాము, 52వ శ్లోకం. ఇదం మయా తే విహితం కురు ద్వః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణా హిత్వార్భక క్రీణ క్రీడనకాని మాతు గృహం చ విష్ణుం శరణం యోజగామ. ధ్రువుని దివ్య కార్యములు లోక విఖ్యాతమైనవి, అవి పరమ విశుద్ధములు. బాల్యమున అతడు ఆట బొమ్మలను వదిలి తల్లి రక్షణమును త్యజించి పరమ శ్రద్ధతో విష్ణు భగవానుని ఆశ్రయించను కదా విదురా, ఈ చరిత్రమును విస్తారముగా నీకు వివరించి తిని కనుక దీనితో దీనిని ఇంతటితో ముగించుచున్నాను. పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్మే ప్రభుపాద్, ప్రభుపాదికి జై.
ఎల్లర్లకు జీవితము తక్కువే అయినను మనుజుడు చక్కగా వర్తించినచో అతని యశస్సు తరతరములు నిలుపగలదని చాణిక్య పండితుడు పలికెను. దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ సుప్రసిద్ధుడైనట్టుగా శ్రీకృష్ణ భక్తుని యశస్సు కూడా శాశ్వతమైనది. కనుకనే ధ్రువుని కార్యములను వర్ణించినప్పుడు విఖ్యాత, సుప్రసిద్ధము మరియు విశుద్ధ, దివ్యము అని రెండు విశేష పదములు ప్రయోగింపబడినవి. ధ్రువుడు చిన్న వయస్సులోనే ఇంటిని వదిలి అరణ్యమున దేవదేవుని ఆశ్రయించుట ఈ లోకమున అద్వితీయమగు ఉదాహరణమై ఉన్నది. శ్రీమద్ భాగవతనందలి ధ్రువుని భగవద్ధామ గమనము అను చతుర్థ స్కందములోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక ధ్రువుడి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు ఏమిటండి? మామూలుగా చేసినటువంటి పనులు కాదు అవన్నీ కూడా. ఏంటి, చాలా లోక విఖ్యాతములు, చాలా ఫేమస్ అన్నమాట లోక విఖ్యాతములు అంటే. ఇంకా ఏమిటి, ఫేమస్ అవడమే కాకుండా అవన్నీ కూడా ఏంటి, పరమ విశుద్ధములు, చాలా ప్యూర్ అన్నమాట, చాలా శుద్ధమైనటువంటివి. చిన్నప్పుడే ఏం చేస్తూ ఉంటారు పిల్లలు, మామూలుగా అయితే గనక ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ ధ్రువుడు ఏం చేశాడు, ఆట బొమ్మలను వదిలిపెట్టేశాడు, ఇల్లును కూడా వదిలిపెట్టేశాడు, ఇంటిని కూడా వదిలిపెట్టి ఏం చేశాడు, ఆయన విష్ణు భగవానుడి యొక్క ఆశ్రయం తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఏం చేశారు, చాలా కఠోరమైనటువంటి తపస్సు చేయడం మూలంగా 6 నెలల్లోనే ఆయన ఏం చేయగలిగారు, పరమ శ్రద్ధతోటి విష్ణు భగవానుడిని ఆశ్రయించడం ద్వారా ఆ యొక్క విష్ణు భగవానుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగారు. విష్ణు అజితుడైనటువంటి విష్ణువును కూడా ఆయన పొందగలిగారు. సో ఈ విధంగా యొక్క ధ్రువుడు చాలా, ఎవరు కూడా ఈ విధంగా చేయలేరు, అద్వితీయము, ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు వేరొక వ్యక్తి. అటువంటి గొప్ప ధ్రువ చరితాన్ని మనము శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో మనం ఇప్పటిదాకా నేర్చుకున్నామండి. ధ్రువ మహారాజ్ కి జై, నారద మునికి నీతి మాతకు, నీల ప్రభుపాదికి ఇతాయి గోర ప్రేమానందే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, హరి కృష్ణ, దండవత్ ప్రణామాలు అందరికి. జనరల్ గా ఇంత ఫలశ్రుతి ఎవరు చెప్పరు, బట్ ధ్రువ చరిత్ర గురించి ఫలశ్రుతే చాలా శ్లోకాలు చెప్పారు మనకి ఇక్కడ. అంత ఫేమస్ అన్నమాట, అంటే ఈ సెక్షన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట ధ్రువ చరిత్రలో. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. హరే కృష్ణ. ఇవాళ సెషన్ చాలా బాగుంది.